మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే అక్కడ రెండుసార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా లేదా వాళ్ళ అసమర్థతన పోయింది. పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన, దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క, ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగితం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కార్ ఇష్యూ చేశారు, కరెంటు కోతలున్నాయి, నీళ్ల కొరత ఉంది, హాస్టల్ మూసేస్తున్నాం, మీరు ఇంటికి పోండి అని చెప్పించండి. దాన్ని పెట్టిన మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టిన ఇయ్యాల, అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో, ఇక్కడనో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన. ఏం చేసిండ్రు తెలుసునా, ఏం చేసిండ్రు? ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఎందుకు సస్పెండ్ చేయొద్దు అని నోటీస్ ఇచ్చింది. మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు, కానీ కోతలు నిజం కదా.